రేవంత్ రెడ్డి. చిన్న వయసులోనే తెలంగాణ రాజకీయాల్లో సొంత వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి. టీఆర్ఎస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి టీడీపీలో లీడర్గా ఎదిగి కాంగ్రెస్లోకి వచ్చిన కొన్ని రోజులకే పీసీసీ చేజిక్కించుకున్న రేవంత్కు తెలంగాణ రాజకీయాల్లో అదే స్థాయి ఇమేజ్ ఉంది. అలాంటి రేవంత్ ఇప్పుడు పీసీసీ చీఫ్ హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలిటిక్స్ను ఫాలో అవుతున్నాడనే చర్చ నడుస్తోంది. ఇంతకీ రేవంత్ నిజంగానే వైఎస్ను ఫాలో అవుతున్నారా? వైఎస్ తరహాలోనే కాంగ్రెస్లో తనకంటూ గ్రూప్ను క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? రాజకీయ వ్యూహాల్లో వైఎస్ అడుగులో అడుగులు వేస్తున్నారా? అసలు రేవంత్ గురించి ఇలాంటి చర్చ ఎందుకు తెర మీదకొచ్చింది? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. రేవంత్ రెడ్డి మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన సీనియర్లు కాదని, తనకు పీసీసీ పదవి దక్కడం అనేది చిన్న విషయం కాదు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా రేవంత్ స్మార్ట్నెస్కు ఇదొక ఉదాహరణ మాత్రమే. చిన్న వయసులోనే పదవి దక్కడం ఒక ఎత్తైతే, ఆ పదవిని నిలబెట్టుకోవడం ఇప్పుడు రేవంత్కు పెద్ద కసరత్తుగా మారింది. రేవంత్కు పీసీసీ పదవి ఇవ్వడంతో ఆయనపై కత్తులు నూరుతున్న సీనియర్ల మధ్య ఇప్పుడు ఆ పదవి రేవంత్కు కత్తి మీద సాములా మారిందన్నది వాస్తవం. రేవంత్పై ఏ చిన్న వ్యతిరేకత వచ్చినా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీగా ఉన్న కాంగ్రెస్ సీనియర్లకు హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల రూపంలో అవకాశం దొరికింది కూడా. రేవంత్ పీసీసీ అయినా హుజూరాబాద్లో కాంగ్రెస్ డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిందంటూ చాలామంది విమర్శలు కూడా చేశారు. ఇంకొంతమంది అయితే మరీ ముందుకెళ్లి రేవంత్ పీసీసీగా పనికిరారంటూ తేల్చేశారు కూడా. అందుకే ఇప్పుడు ఇలాంటి ప్రచారంతో పాటు తనపై కత్తులు నూరుతున్న సీనియర్లకు చెక్ పెట్టేందుకు రేవంత్ కొత్త వ్యూహాన్ని తెర మీదకు తెచ్చారనే చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి కొత్తగా ఫాలో అవుతున్న ఫార్ములా మరేంటో కాదు, అది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యూహాలను అమలుపరచటమే. ఈ వ్యూహం ఎలాంటిదో తెలుసుకునే ముందు పీసీసీ హోదాలో వైఎస్ ఎలాంటి వ్యూహాలు తెర మీదకు తెచ్చారో అనే అంశాన్ని కూడా ఒక్కసారి టచ్ చేయాలి. చెన్నారెడ్డి లాంటి వాళ్ల హయాం నుంచి విజయభాస్కర్ రెడ్డి వరకు కాంగ్రెస్లో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్లంతా కాంగ్రెస్ అధిష్టానానికి వేర విధేయులే. ఇంకా చెప్పాలంటే వీళ్లలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏది చెప్తే అది బ్లంట్గా ఫాలో అయిన వాళ్లే ఎక్కువ. కానీ వైఎస్ మాత్రం అందుకు భిన్నమనే చెప్పాలి. పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసినప్పటి నుంచి సీఎం అయ్యే వరకు వైఎస్ది ఒక సపరేట్ ఎరా అనే వాదన ఉంది. వైఎస్కున్న చరిష్మాతో పాటు ఆయన వ్యక్తిగత ఇమేజ్కు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు సైతం ఫిదా అయ్యే పరిస్థితి. అందుకే వైఎస్ ఏదంటే దానికి అనుకూలంగా ఢిల్లీ పెద్దలు తలలు ఊపే పరిస్థితులుండేవి. వైఎస్ కూడా అదే స్థాయిలో కాంగ్రెస్లో ఇమేజ్ క్రియేట్ చేసుకోగలిగారు. తనకు ఎదురు తిరిగిన నేతల్ని సైతం సైలెంట్ అయ్యేలా చేసుకున్నారు. తెలంగాణ పేరుతో వాయిస్ వినిపించిన నేతల్ని సైతం సైడ్ చేయగలిగారు. ఇలా తనకంటూ తిరుగులేని గ్రూప్ను తయారు చేసుకోవడంలో వైఎస్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారనే ప్రచారం నడుస్తోంది. రేవంత్కు పీసీసీ పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన సీనియర్లంతా ఇప్పుడు నయానో భయానో ఆయన వెంట నడుస్తున్నారు. అసలు కాంగ్రెస్లోకి రేవంత్ ఎంట్రీని ఒప్పుకోని నేతలంతా ఇప్పుడు రేవంత్కు సరెండర్ అయ్యారు. దారికి రారనుకున్న సీనియర్లు సైతం ఇప్పుడు రేవంత్కు జై కొడుతున్నారు. పనిలో పనిగా గాంధీభవన్ నుంచి కొడంగల్ వరకు రేవంత్ తనకంటూ సపరేట్ టీంను సపరేట్ గ్రూప్ను తయారు చేసుకున్నారు. గట్టిగా మాట్లాడితే ఇంటి పక్కనే పార్టీ ఆఫీస్ పెట్టుకుని కీలక కార్యక్రమాలన్నీ అక్కడే నడిపించేస్తున్నారు. పార్టీని వీడుతున్న నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ రాజకీయ భవిష్యత్పై డైలమాలు పడేస్తున్నారు. కాంగ్రెస్ను వీడిన మాజీలు సైతం ఇప్పుడు రేవంత్ టీం రాయబారంతో తిరిగి సొంత గుటి వైపు చూస్తున్నారు. ఈ పరిణామాలతో ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం సైతం రేవంత్ చెప్పిన దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి. అందుకే హుజూరాబాద్ లాంటి చోట్ల ఓడినా రేవంత్ తిరిగి కాంగ్రెస్పై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్లతో రేవంత్ తన టీంను కూడా రెడీ చేసుకున్నారు. ఈ పరిణామాలన్నింటితో రేవంత్ వైఎస్ తరహా పాలిటిక్స్ను ఫాలో అవుతున్నారని టాక్ తెర మీదకొచ్చింది. మొత్తానికి ఇలాంటి వ్యూహంతో రేవంత్ కాంగ్రెస్ మహాసముద్రంలో మునుగుతాడా తేలుతాడా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.